హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే పద్ధతిలో రాగి అంబలి ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక టిఫిన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. ఉండలు లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఎండలో పెట్టాలి. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం పెట్టాను ఎండలో, ఈవినింగ్ తీసేసానన్నమాట. ఇలా పిండిని పులియబెట్టి అంబలి చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి జావ తాగని పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఇలా ఎండలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. పూర్వం మన పూర్వీకులు ఇలాగే చేసుకునేవాళ్ళు అనమాట. ఇలా చేసుకొని తాగడం వల్లనే వాళ్ళు చాలా బలంగా కూడా హెల్దీగా ఉండేవాళ్ళు. వేసవి కాలం వచ్చిందంటే ఈ రాగి అంబలి చేసుకొని తాగితే ఒంటికి చాలా చలవ చేస్తుంది. నేను ఈ పిండికి తగినన్ని వాటర్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ నీళ్ళని అయితే గిన్నెలో పోసుకొని వేడి చేసుకుంటున్నాను. మంచిగా వేడెక్కిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న పిండిని అయితే దీంట్లో వేసేసుకున్నాను అనమాట. దీంట్లో వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మనం ఈ అంబలి అనేది కాచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది, అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత తగినంత ఉప్పును అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మసులుతో ఉంది కదా, దీంట్లో మనం మార్నింగ్ అయితే అంబలి చేసుకుంటాం కదా, ఇంట్లో వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొద్దిగా అన్నం వేస్తున్నా, కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు తాగేటప్పుడు. ఇప్పుడు అంబలి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు అంబలి అయితే తీసుకున్నా. దీంట్లో కొన్ని చల్లనీళ్ళు కానీ నార్మల్ నీళ్ళు కానీ వేసేసుకొని, గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగేస్తే ఎంతో రుచికరమైన అంబలి రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మనం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.